ఉపాధ్యాయుల ప్రేరణ టీచర్ మోటివేషన్. మరి ఇక్కడ మనం దీన్ని కొంచెం వివరంగా పరిశీలించినట్లయితే మోటివేషన్ అన్నది ఆంగ్ల భాషా పదం. ఈ మోటివేషన్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము మోవీర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. మోటివేషన్ ఆంగ్ల భాషా పదం, మోవీర్ లాటిన్ భాషా పదం. లాటిన్ పరిభాషలో మోవీర్ అనగా టు మూవ్ అని అర్థం. టు మూవ్ అనగా కదలిక అని అర్థం. కదలిక లేదా చలనము అని అర్థం. చలనము ఇది దీని యొక్క అర్థం. మరి దీనికి అంటే ఈ మోటివేషన్కి డెసికో అండ్ క్రాఫార్డ్ వీరు ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ప్రేరణకి వీరు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? డెసికో అండ్ క్రాఫార్డ్. మరి వీరు ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి అంటే, ఒక కృత్య నిర్వహణలో ఒక వ్యక్తి యొక్క ఉత్సాహాన్ని పెంపొందించే లేదా తగ్గించే కారకమే ప్రేరణ అంటున్నారు. అర్థం చేసుకోవాలి. ఒక కృత్య నిర్వహణలో వ్యక్తి యొక్క ఉత్సాహాన్ని పెంపొందించే లేదా తగ్గించే కారకం ప్రేరణ. సో వెరీ సింపుల్గా మీరు నిర్వచనాలను గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒక ఫంక్షన్లో పాల్గొన్నాం అనుకోండి, ఒక ఫంక్షన్లో ఉన్నప్పుడు మన యొక్క ఉత్సాహం పెంపొందాలి అంటే, మనం ఏమై యాక్టివ్గా ఉండాలి అంటే, మన డ్రెస్ అనేది అందరికంటే బాగుండాలి, మన క్రాఫ్ అనేది అందరికంటే బాగుండాలి, మన అపియరెన్స్ అనేది అందరికంటే బాగున్నట్లయితే మనం ఏమై యాక్టివ్గా ఉంటామో మనకు తెలియని వాళ్ళని కూడా పలకరిస్తాం. మరి గెలికి మరి పలకరిస్తాం, ఎందుకంటే వాళ్ళు మన అపియరెన్స్ చూడాలి, అప్రిషియేట్ చేయాలి కదా. సో ఇలా మన డ్రెస్ క్రాఫ్ బాగున్నట్లయితే మనం ఉత్సాహంగా ఉంటాం, ఇవి బాగాలేనట్లయితే మన ఉత్సాహం తగ్గించబడుతుంది. సో ఇక్కడ వీరు ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి, ఒక కృత్య నిర్వహణలో వ్యక్తి యొక్క ఉత్సాహాన్ని పెంపొందించే తగ్గించే కారకమే ప్రేరణ అని వీరు నిర్వచించడం జరిగింది. సో ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. విషయాలను గుర్తుపెట్టుకునే కొలది మనలో ఉత్సాహం పెరగాలి, ఆనందం పెరగాలి, ఆతృత పెరగాలి, ఆహ్లాదభరితంగా ఉండాలి, ఇంకా చదవాలి అనేటువంటి జిజ్ఞాస కలగాలి. మనలో చదువుతున్న కొలది ఇంకా చదవాలి అనేటువంటి ప్రేరణ కలగాలి, ఆ అభిరుచి కలగాలి. అలా చదవాలి మనం చదవడం అంటే. సో ఇప్పుడు కూడా స్మార్ట్ వర్క్ చేస్తూ చదవాలి. మరి ఉపాధ్యాయుడి యొక్క ప్రేరణ, ఈ ప్రేరణలో ఉన్నటువంటి రకాలను పరిశీలించినట్లయితే, ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి ఉండే విధంగా వారిని మనం రెండు రకాలుగా ప్రేరేపించవచ్చు. అంతర్గతంగా ప్రేరేపించేటువంటి కారకాలు ఉన్నవి, బహిర్గతంగా ప్రేరేపించే కారకాలు ఉన్నవి. ఇక్కడ మీకు క్వశ్చన్ చేస్తాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వారిలో ఉపాధ్యాయుడిని అంతర్గతంగా ప్రేరేపించే కారకాన్ని గుర్తించండి అంటాడు, బహిర్గతంగా ప్రేరేపించే కారకాన్ని గుర్తించండి అంటాడు, ఉపాధ్యాయుని ప్రేరేపించే బహిర్గత కారకం కానిదాన్ని గుర్తించండి అంటాడు, అంతర్గత కారకం కానిదాన్ని గుర్తించండి అంటాడు. రకరకాలుగా ప్రశ్నలు సంధిస్తాడు. మరి ఉపాధ్యాయుడి యొక్క సాధికారతను అంటే ఉపాధ్యాయుని ప్రేరేపించేటువంటి కారకాల్లో అంతర్గత కారకాలు ఏమిటో పరిశీలించినట్లయితే, ఉపాధ్యాయుడి యొక్క శారీరక ఆరోగ్యం, ఉపాధ్యాయుడి యొక్క శారీరక ఆరోగ్యం అతని యొక్క అంతర్గత ప్రేరణ కారకం అవుతుంది. గమనించాలి. కుటుంబ జీవనంలో తృప్తి అంటే, ఉపాధ్యాయుడికి సంతృప్తిదాయకమైనటువంటి కుటుంబ జీవనం అనేది ఉన్నట్లయితే పాఠశాలల్లో సమర్థవంతంగా పాఠాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి కుటుంబంలో తరచుగా అలజడి, ఘర్షణలు, గొడవలు ఇట్లాంటివి ఉన్నట్లయితే దీని యొక్క ఎఫెక్ట్ అతని యొక్క బోధన పైన పడుతుంది. సో కాబట్టి సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవనం అంతర్గత కారకంగా నిలుస్తుంది. ఈ సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవనం అతనికి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్యం, ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్యము, అదేవిధంగా ఆ ఉపాధ్యాయులకు కల్పించవలసినటువంటి గౌరవ వేతనం. మరి ఉపాధ్యాయులకు మంచి వేతనం ఇచ్చినప్పుడే వారి కుటుంబ పోషణకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చుకుంటారు, అప్పుడే కుటుంబ జీవనంలో వారికి సంతృప్తి, తృప్తి అనేది లభించబడుతుంది. సో అంటే ఉపాధ్యాయుల యొక్క శారీరక ఆరోగ్యము, ఉపాధ్యాయుల యొక్క కుటుంబ జీవనము, అంటే ఉపాధ్యాయుల యొక్క మానసిక ఆరోగ్యం, ఇక్కడ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, అదేవిధంగా ఉపాధ్యాయులకు కల్పించేటువంటి గౌరవ వేతనము, తరగతి ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులు, విద్యార్థుల యొక్క క్రమశిక్షణ మరియు పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా బోధన, బోధనేతర కార్యక్రమాలకు కావలసినటువంటి వనరులు, విశాలమైనటువంటి తరగతి గదులు, పచ్చదనంతో కూడుకున్నటువంటి పాఠశాల వాతావరణము, ఉపాధ్యాయులకు తమ వృత్తి పట్ల ఉన్నటువంటి ఆసక్తి లేదా అనురక్తి, అదేవిధంగా ఉపాధ్యాయులు పొందుతున్నటువంటి వృత్తి సంతృప్తి, వృత్తి సంతృప్తి, అదేవిధంగా ఉపాధ్యాయులకు వారి యొక్క వృత్తి పట్ల ఉన్నటువంటి నిబద్ధత, వృత్తి యొక్క నిబద్ధత,
మొదలైనవన్నీ కూడా ఉపాధ్యాయుని ప్రేరేపించేటువంటి అంతర్గత కారకాలు అవుతాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. వారి యొక్క శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం, వారికి లభిస్తున్నటువంటి కుటుంబ జీవనంలో లభిస్తున్నటువంటి తృప్తి, వారి యొక్క గౌరవ వేతనం, పాఠ్య పుస్తకాలు, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, తరగతి గదులు, పాఠశాల వాతావరణం, బోధన వనరులు, బోధనేతర వనరులు, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఆసక్తి, వారి యొక్క అనురక్తి, అంటే ఆసక్తి, అనురక్తి, అభిరుచి, ఇంట్రెస్ట్, ఇష్టం, ఇవన్నీ ఒకటే. ఉపాధ్యాయులు పొందుతున్న వృత్తి సంతృప్తి, ఉపాధ్యాయులకు వృత్తి పట్ల ఉన్నటువంటి నిబద్ధత మొదలైనవన్నీ కూడా వారిని అంతర్గతంగా ప్రేరేపించే కారకాలు అవుతాయి. మరి బహిర్గతంగా ప్రేరేపించే కారకాలు ఏమిటి? మరి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ను మనం పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్జిటి టీచర్ ఉన్నాడు, ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఉన్నాడు. ఎస్జిటి టీచర్, స్కూల్ అసిస్టెంట్ టీచర్. ఇప్పుడు ఎస్జిటి టీచర్ యొక్క విద్యార్హత ఇంటర్మీడియట్, డైట్. స్కూల్ అసిస్టెంట్ టీచర్ యొక్క విద్యార్హత డిగ్రీ, అదేవిధంగా బీఎడ్. డిగ్రీ, బీఎడ్ అనేటువంటి విద్యార్హతలు, సాధారణ విద్యార్హతలు. సో ఇప్పుడు ఒక ఎస్జిటి టీచర్ ఉన్నాడు, ఇతడు సంవత్సరాల తరబడి అదే వృత్తిలో కొనసాగుతున్నట్లయితే, అంటే ఒకే తరగతికి ఒకే పాఠ్యాంశమును అనేక సంవత్సరాలుగా చెప్పిన పాఠాలని చెప్పాలి అంటే వారిలో నిరాశ, నిస్పృహలు అనేవి జనించడానికి అవకాశం ఉంది. అంటే కొత్తదనం లేదు, అదే పాఠము, అదే తరగతి, అదే బోధన. కొత్తదనం లేకపోవడం ద్వారా వీరు నిరాశకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. మరి నిరాశకు గురైనట్లయితే, అసంతృప్తికి గురైనట్లయితే ఏమవుతుంది అంటే సాధికారతను కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. మరి స్కూల్ అసిస్టెంట్ టీచర్లు కూడా సంవత్సరాల తరబడి ఒకే పాఠాన్ని, అదే పాఠాన్ని అదే విద్యార్థులకు అదే విధంగా చెప్పడము, నూతనత్వం లేకపోవటము, కొత్తదనం లేకపోవటము, వైవిధ్యభరితంగా లేకపోవడం ద్వారా వీరు నిరాశ, నిస్పృహలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. అసంతృప్తికి గురవుతారు. అసంతృప్తికి గురి కావడం ద్వారా వారు సాధికారతను కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిలో నూతనోత్సాహాన్ని కలగజేయడం కోసము వీరికి ప్రమోషన్స్ని ఇవ్వాలి. మరి ప్రమోషన్స్ను కల్పించడం అనేది వారిని బహిర్గతంగా ప్రేరేపించేటువంటి కారకం అవుతుంది. వీరికి వృత్తిపరమైనటువంటి ప్రమోషన్స్ను కల్పించడం. మరి ప్రమోషన్స్ను పొందాలి అనంటే, ఇప్పుడు ఎస్జిటి టీచర్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ అవ్వాలి అనంటే, స్కూల్ అసిస్టెంట్ అంటే డిగ్రీ, బీఎడ్ అర్హత ఉండాలి కదా. మరి ఇతనికి ఉన్నటువంటి అర్హత ఇంటర్. కాబట్టి వీరు ఇన్ సర్వీస్లోనే డిగ్రీ పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. అంటే వేతనంతో కూడుకున్న సెలవులు ఇవ్వాలి వీరికి. అంటే డిగ్రీ పూర్తి చేసేంతకాలం సెలవు ఇవ్వాలి, జీతం ఇవ్వాలి. మరి డిగ్రీ తర్వాత బీఎడ్ చేసుకోవడానికి కూడా వేతనంతో కూడుకున్నటువంటి సెలవులు. అంటే ఉపాధ్యాయులు వారి యొక్క విద్యార్హతలను పెంపొందించుకోవడానికి వేతనంతో కూడుకున్నటువంటి సెలవులను మంజూరు చేయాలి. మరి ఇట్లాంటి వారు పీజీలు చేయడానికి, ఎంఏలు, ఎంఎస్సీలు, ఎంఎడ్లు మొదలైనవి చేయడానికి వేతనంతో కూడుకు, అంటే వారి యొక్క విద్యార్హతలను పెంపొందించుకోవడానికి వేతనంతో కూడుకున్నటువంటి సెలవులను మంజూరు చేయడం అనేది అది బహిర్గత కారకం అవుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించడం, మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించడము వారిని బహిర్గతంగా ప్రేరేపిస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతను కల్పించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉద్యోగ భద్రత, ప్రొఫెషనల్ సెక్యూరిటీ. మరి ఉద్యోగ భద్రతను గురించి మనకు అతి ప్రధానంగా 1983 సంవత్సరంలో చటోపాధ్యాయ కమిషన్ను నియమించడం జరిగింది. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతపై నియమించబడినటువంటి కమిషన్ చటోపాధ్యాయ కమిషన్, 1983. వీరు 85లో సిఫార్సులను ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని 1983-85 చటోపాధ్యాయ కమిషన్ అంటాము. ఈ చటోపాధ్యాయ కమిషన్ సిఫార్సులను అనుసరించి ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించబడింది. అంటే ఎవరైనా ఉపాధ్యాయులు తప్పు చేసినట్లయితే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, కానీ ఉద్యోగంలో నుండి తీసివేసేటువంటి అధికారం ఉండకూడదు. వారికి ఉద్యోగ భద్రతను కల్పించాలి. సో దీని ద్వారా వారు సాధికారతతో పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయ పురస్కారాలను పరిశీలించినట్లయితే, ఉపాధ్యాయులు అంటే ఉత్తమంగా బోధించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారిని మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, మరి రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉత్తమంగా బోధించేటువంటి ఉపాధ్యాయులను గుర్తించి ఈ స్థాయిలో వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేయడం ద్వారా వారు
దాని ద్వారా బహిర్గతంగా ప్రేరేపితులై మరి ప్రభావవంతంగా ఆ బోధనను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క వేతనాన్ని పెంచడం, సాలరీ ఇంక్రిమెంటేషన్ ఏదైతే ఉందో ఈ ఉపాధ్యాయ వేతనాన్ని పెంచడం కూడా బహిర్గతంగా వారిని ప్రేరేపించి వారు సమర్థవంతంగా పాఠాలు బోధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా వీరికి వేతనాన్ని పెంచడము, అవార్డులను ప్రదానం చేయడం, ఈ అవార్డులను మన భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము 5th సెప్టెంబర్. ఈ 5th సెప్టెంబర్న రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇది ఉపాధ్యాయులను బహిర్గతంగా ప్రేరేపిస్తుంది, వారి యొక్క వేతనాలను పెంచడము బహిర్గతంగా ప్రేరేపిస్తుంది, వారి యొక్క పదోన్నతి అంటే వారికి ప్రమోషన్స్ను కల్పించడము, వారి యొక్క విద్యార్హతలను పెంపొందించుకునే అవకాశము, మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యము, ఇవన్నీ కూడా వారిని బహిర్గతంగా ప్రేరేపించడం జరుగుతుంది. ఇది అదేవిధంగా మనకు మహిళలను పరిశీలించినట్లయితే వారికి కల్పించేటువంటి మెటర్నిటీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరిని బహిర్గతంగా ప్రేరేపిస్తాయి. వారికి ప్రసూతి సెలవులు, వేతనంతో కూడుకున్నటువంటి సెలవులను మంజూరు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆ ఉపాధ్యాయులను బహిర్గతంగా ప్రేరేపించేటువంటి కారకాలు.